తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగక ముందు గొల్లకుర్మ యాదవ సోదరులు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ కు వచ్చినటువంటి నాయకులకి ఈ యాదవ సోదరులు గొర్రెనిస్తే ఆ గొర్రెని పట్టుకపోయిన నాయకులనే చూసినాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గొల్లకుర్మ సోదరులకి గొర్రెలు ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ ప్రభుత్వంలో జరిగితే దీని మీద అవాకులు చవాకులు పెలుతున్నా. అసలు ఏం జరుగుతున్నాయి సోషల్ మీడియాలో చెప్పే ప్రయత్నం చేస్తా అన్న. ఏం పేరు అని పేరు మల్లేశ్వరి దండమే దండం. ఏం ఈ గొర్రెలన్నీ ఎవరి? కర్నూల్ మీరు సక్కగా తీసుకుంటేనే తీసుకోరి. మేము ఎంత చెప్తే అంత తీసుకోరి. లేకపోతే లేదని ఎవరైనా భయపడిచ్చింది వచ్చింది పక్క పక్క. యాదవులు అబద్ధం చెప్పారట? అబద్ధం కాదు మాత్రం ఆయన రాదు మాకు 18 రోజులు అన్నారు అంతే. 20 పక్క పక్క 20 అదే అది ఒకటి ఇది ఒకటి 21 ఆడే ఆడే వచ్చినదల్లా గోర్లు అవతం ఆడే 20 పొడిలు ఒకటి అరే మొత్తం కలిపి వచ్చినాయి అంతే. 20 ఇవి ఇది ఒకటి ఇది ఒకటి దీనికి పిల్లలు చేయడానికి పిల్లలు చేయడానికి అబ్బా మనసు గల నాయకుడే కేసీఆర్. సరే నాకు చెప్పు ఈ 20 గోర్లు మీరు ఎన్ని పైసలు కట్టారు ఈ గొర్రెలకి? ఈ గొర్రెలకు మేము 43,750 రూపాయలు కట్టినాం. 50,000 కడతాడు కానీ లేదు పక్క 43,000 డీడీ కూడా ఉంది మా దగ్గర. మేము కట్టిన డీడీ కూడా ఉంది మా దగ్గర. అది డాక్టర్లు ఏమైనా పైసలు అడుగుతున్నారు? 60,000 అడగలేము. 1,000 రూపాయలు అడగలేము డాక్టర్లు. నేను నిజం చెప్పాను ఒంట్లో ఇచ్చామని చెప్తాము. చెప్పాలి మేము డాక్టర్లు ఇట్లా ఎవరు అడగలేదు. రోడ్డు మీద రోడ్డు మీద ఆపలేము మేము. ఎవ్వరు ఆపలేము మాకు. కోర్లు మేము నచ్చిన కూడా తీసుకున్నాం. పోగులు కొట్టిరు బండ్లు వేసుకున్నాము. ఈ పోగులు కొట్టిన దాని ఇంతమంది ఏమైనా పోగులు ఉండేనా? ఈ పోగులు కొట్టిన దాని మొత్తం పోగులు ఏమన్నాయని అంటారు? పక్క ఇప్పుడు కొట్టే పోగులు లేవు. ఇప్పుడు కొంతమంది ఏమో పాత గొడ్లను తీసుకొస్తారు, 20 కాడ పదిస్తుర్రు, పైసలు తీసుకుంటుర్రు, 50,000 మోసం చేస్తున్నారు. లేదు అన్నట్టు ఎంత జరగలే మేము పోయినా కూడా మాకు ఎంత జరగలేదు. నువ్వు చెప్పు బాపు నువ్వు పోయినా ఏం ఎన్ని ఇచ్చారు? నీకు ఎన్ని ఇచ్చారు? 21 సార్. నీకు కూడా 21? 21 పక్క పక్క. జీవాలు చూపియాలి నాకు మరి. చూపెడతాం 21 యూనిట్ కి 21 కంటే మనిషికి 21 గొర్రెలు చూపెడతాం. చూపిస్తు ఒక్కరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు బాగా లేదు. మధ్యలో ఎవరైనా పైసలు అడిగిరా? ఎవరు పైసలు యూనిట్ రావడానికి ఎవరైనా లంచం అడిగిరా? అడగలే పక్క పక్క. కేసీఆర్ ఏది ఇస్తున్నా మీ దాకా వస్తుంది. రైట్ లీడర్లు కూడా ఉన్నారు. కేసీఆర్ తో ఒకప్పుడు దమ్మియాన్ని పిలిపించుకున్నటువంటి నాయకుడు మా బాలన్న. అన్న నమస్తే. అన్న చాలా రోజులు మీద మాట్లాడక అన్న నాకు నిజం చెప్పన్న. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ యాదవులకు గొర్రెలు ఇచ్చినాక దీని మీద కొంతమంది ఈ గొర్రెలు సరిగ్గిత్తలేరు, ఈ గొర్రెలు మంచివి కావు, గొర్రెలు ఇచ్చినప్పుడు మధ్యలో పైసలు అడుగుతున్నారు అని చెప్పేసి ఆ ఇంతకుముందు ఇచ్చిన గొర్రెలు అనేది చూపిస్తున్నారు, ఆ విలువ లేని గొర్రెలు ఇస్తారు అంటారు. ఏంది కథ? వాస్తవం కాదు అన్న. గొర్రెలు కదుంది కాకపోతే బెనిఫిషరీ చేతి ఉంటారు అందరు కూడా గొర్రెలు కావచ్చు కాపర్గా ఉంటారు. ఊర్లో ఒక 100 మంది యాదవులు ఉంటే ఆ 100 మంది యాదవుల్లో ఒక 10-20 మంది గొర్రెలు కాసే వాళ్ళు ఉంటారు. సో మిగతా వాళ్ళు వివిధ వృత్తులలో స్థిరపడి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగో ప్రతి దీనికేం సిస్టమ్ అనేది ఏం లేదు కదా. 10-18 సంవత్సరాలు నిన్న ప్రతి యాదవునికి గొర్రెలు ఇవ్వడం అనేది ఒక స్కీమ్ పెట్టారు. కాసి వాళ్ళకి ఇస్తాం అనలేదు కదా. కాబట్టి అందరు తీసుకుంటారు. కాబట్టి అందరు తీసుకున్నప్పుడు ఏదైతే కాదో వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని మార్కెట్లోకి పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఇలా ఇలాంటి మానిపేషన్ కానీ ఏదో డబ్బు ప్రలోభాలు కానీ ఏం ఉండవు. కరెక్ట్గా యూనిట్ ఇస్తారు. 20 గొర్రెలు ఆడై ఒకటి పొడేలు దాని యూనిట్ కట్టే 43,000 చిల్లర కడతారు. డీడీ కడతారు దానికి డబ్బులు మరి గొర్రెలు ఇచ్చేస్తారు. అంతే ఇన్నేళ్ళల్లో ఎప్పుడన్నా ఏ నాయకుడన్నా ఈ గొల్లకుర్మ సోదరులకి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇస్తారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇస్తారు? వాళ్ళు
కొబ్బరి చెట్లు వాడిపోతే పగవుతాయి, గుడిసెలు పోతే పగవుతాయి. మనకి ఎవరు కేసీఆర్ వచ్చాక ఎంత దళిత బంధు, రైతు బంధు, ఆ తర్వాత ఈ బీసీ బంధు, గోర్లకు గోర్ల నుంచిపోతుంది. ఇంత చేపల వృత్తులలో ఒక చేపలు, రకరకాల వృత్తుల మీద అంత జీవనోపాధి కలుపుకోవాలని బతకాలని చెప్పి కేసీఆర్ కాన్సెప్ట్ కాబట్టి అని మంచి సదుద్దేశంతోనే మంచి ఆలోచనతోనే అందరూ బాగుండాలని అన్ని జాతులు అన్ని కులాలు బాగున్నా పెట్టడం. ఈ సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్తున్నారు, మరి వాళ్ళకి ఏం ఉండాలి అని చెప్పే వాళ్ళకి బుద్ధి ఉండాలి. మనం ఇస్తాం దానికి సోషల్ మీడియాకు అడ్డంకులా, ఒక నిర్దిష్ట మాట్లాడి ఇట్లా యాత్ర ఉండేదా? ఎవరి సోషల్ మాట్లాడతారు వారు, దానికి ఎవరు అడ్డం పెట్టదు అసలు. అటువంటి వాటి మనం చూడద్దు, సమర్థించద్దు, వాటి పంచుకోవద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మాంసం కన్సంప్షన్ ఏ విధంగా ఉంది, ఎక్కడి నుంచి మనం ఈ మాంసంకి సంబంధించిన గొర్రెల్ని తెచ్చుకుంటున్నామనే ఒక స్టడీ చేయించి చూస్తే దేశం మొత్తం మీద ఒక తలసరి సంవత్సరానికి 5 కేజీల మాంసం తింటున్నట్లయితే తెలంగాణలో సుమారు 20 కేజీల మాంసం తలసరి అంటే మనిషికి ఒక సంవత్సరానికి కన్సంప్షన్ ఉంది. ఇది దేశం మొత్తం మీద హైయెస్ట్, అత్యధికంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల్ని మనం తీసుకొచ్చి మాంసానికి వాడుతున్నాము. అసలు ఇక్కడున్న యాదవులతోటే ఆ వాటి పెంపకం చేపట్టినట్లయితే బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు అనే ఒక సదుద్దేశంతో ఒక పెద్ద పథకాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చయినా సరే వెనకాడకుండా ముఖ్యమంత్రి గారు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన జిల్లాలో 32,000 మంది సుమారు సొసైటీస్ లో మెంబర్లుగా ఉన్నారు. సిద్దిపేటలో మొదటి విడత ఇంతకు ముందు మన గౌరవ చైర్మన్ గారు చెప్పినట్లు 15,000 పైచిలుకు లబ్ధిదారులకు మొదటి విడత ఇవ్వడం జరిగింది. రెండో విడత ప్రారంభం మనం 17,900 మంది సుమారు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 6,200 మంది లబ్ధిదారులు వాళ్ళ వాటాధనం చెల్లించడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, జిల్లా కలెక్టర్ గారు వీళ్ళకి కొనివ్వటం ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించి గ్రామాల వారీగా ఈ అమౌంట్ కట్టిన సంఖ్యని దృష్టిలో పెట్టుకొని వాటిని నియోజకవర్గ వారీగా మండలం మరియు గ్రామాల వారీగా ఒక అసెండింగ్ ఆర్డర్ అంటాం, తక్కువ ఉన్న గ్రామాలని ఫస్ట్ తీసుకొని ఎక్కువ ఉన్నవి గ్రామాలు వెనకకు తీసుకొని పద్ధతి ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఫస్ట్ రౌండ్ గ్రౌండింగ్ స్టార్ట్ చేశాము. ఇది మొదటి రౌండ్ అని చెప్పి దీనికి పేరు పెట్టాము. దానిలో భాగంగానే ఇప్పుడు సిద్దిపేటలో మనం నాంచారిపల్లి గ్రామంలో 21 యూనిట్లు 21 మంది లబ్ధిదారులకు అందించడం జరిగింది. రేపు అదేవిధంగా బక్రి చప్రియాల్లో ఎన్ని యూనిట్స్, 19 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత సోమవారం మంగళవారం రోజు పొన్నాల గ్రామంలో కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా వెళుతున్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి సిద్దిపేట జిల్లాకి బళ్ళారి, కర్నూలు జిల్లాలు ప్రస్తుతం మనకి కేటాయించారు. ఆ ప్రాంతంలో రైతులని, లబ్ధిదారులను తీసుకెళ్లి గ్రామాల్లో తిరిగి వాళ్ళకి నచ్చినట్లయితేనే ఈ 21 ఆడవి ఒక మగవి పోతూ ఉండే విధంగా వాళ్ళకి నచ్చితేనే కొనే విధంగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది. వాళ్ళు మాకు నచ్చాయి అనే మాటను కూడా రికార్డ్ చేసి వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఉండటం కోసం లారీ ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తుందో దాన్ని జీపీఎస్ ఇన్స్ట్రుమెంట్ తోటి మానిటర్ చేయడం జరుగుతుంది. లారీ స్టార్టింగ్ రీడింగ్, మొబైల్ దాని నెంబరు ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ఇక్కడ మళ్ళీ అన్లోడ్ చేసినప్పుడు కూడా లారీ నెంబర్తో సహా మళ్ళీ కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కరెక్ట్ గా లబ్ధిదారులకు రావాల్సిన 21 శాల్తీలు జీవాలు ఇక్కడ మళ్ళీ గ్రామానికి చేరుకున్నాయని చెప్పి కూడా ఇక్కడున్న డాక్టర్ గారు సర్టిఫై చేస్తారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈసారి జిల్లాలో సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి సంబంధం లేకపోయినా సరే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి జిల్లా అధికారులని ప్రత్యేక అధికారులుగా అక్కడ కొనివ్వడానికి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు నాంచారిపల్లిలో కొనిచ్చింది జిల్లా అధికారి, మున్సిపల్ కమిషనర్ గారు, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళకి కొనిచ్చారు. అట్లాగే నిన్న మొన్న వచ్చిన గొర్రెలు సిఓ జిల్లా పరిషత్ వెళ్ళి కొనుక్కొని వచ్చారు. ఇవి వచ్చిన తర్వాత వీటికి కావలసిన దాణ, మందులు,
వీటి ఆరోగ్యం ఇవన్నీ కూడా మళ్ళీ డాక్టర్ గారు సిబ్బంది ఫాలో అప్ చేస్తారు. రైతులు ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వీటిని అమ్ముకుని చెడ్డ పేరు జిల్లాకి జిల్లా మంత్రి గారికి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి సొసైటీస్ ప్రెసిడెంట్లకి జిల్లా చైర్మన్ గారికి ఎవరికి కూడా చెడ్డ పేరు రాకుండా ఆ మన కార్యక్రమాన్ని రైతులు కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. మిత్రులారా, చాలా వివరంగా చాలా సీనియర్ అధికారి వారు చాలా వివరంగా లోతుగా చెప్పారు. ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి మళ్ళీ లబ్ధిదారులు ముట్టే వరకు ఎట్లా వారు పర్యవేక్షణ చేస్తున్నారో, ఎట్లా దీన్ని మానిటరింగ్ చేస్తున్నారో, లక్ష్యం ఏందో చెప్పారు కాబట్టి నేను ఆ లోతులోకి పోకుండా గొర్రెల కాపర్లకి మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రేమైనటువంటి గొర్రెల కాపర్లారా, గొల్లకుర్మ యాదవ్ సోదరులారా, ఇది మన అభివృద్ధి కోసము గతంలో ఎన్నడూ లేని ఒక రెండు పొట్టేళ్లు రావాలంటే మనకు గ్రామానికి రెండు పొట్టేళ్లు వచ్చే ట్యాపు వచ్చినప్పుడు వాటి కోసము మూడు ఐదు ఆఫీసుల చుట్టూ తిరిగి పైరవి చేయాల్సి వస్తుంది. ఆ వచ్చిన పొట్టేలు కూడా సంక్రాంతి ముంగడు వస్తే సంక్రాంతి వంటలకో, దసరా ముంగడు వస్తే దసరా ముంగడ దావతులకో పనికొచ్చినాయి తప్ప మొత్తం ఊరు మడిగా అందరికి ఉపయోగపడి ఇంత పెద్ద మొత్తంలో సభ్యుడైన ప్రతి వారికి లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎప్పుడో 1995 ఏర్పాటు చేసుకున్న సొసైటీలు, ఆ సొసైటీలకు సంబంధించినటువంటి పుస్తకాలన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకల్లా మన బైలాసో మన మినిట్స్ బుక్స్ అవి పోయి చెదలబెట్టిన పరిస్థితి. ఆర్టికల్ లేక లెక్కలు లేక అట్లా ఉన్నది. ఎందుకంటే ఎందుకు అంటే నిర్లక్ష్యం. అది సొసైటీ పెట్టుకుంటే ఏం పలా పెట్టికి నేల మనకి ఎవరైనా పట్టించుకున్నాడు, మనల్ని ఎవరైనా పట్టించుకుంటూ ఉన్నాడా అని. అట్లా మందులకు సంబంధించి కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా ఎక్కడ కానీ మందులకు సంబంధించి కూడా రోగం వచ్చినాక అడగంగా అడగంగా మందులు వచ్చే పరిస్థితి ఇవాళ అట్లా కాదు. ప్రధానంగా నెట్రల మంది ఉంటుంది ఉదాహరణకు, ఆ నెట్రల నివారణకు సంబంధించినటువంటి మందు డివామింగ్ అంటాం దాన్ని. ఆ డివామింగ్ సంబంధించి సంవత్సరానికి మూడు సార్లు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున పూర్తి ఉచితంగా మన మందగాడికి వచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇదో సీజనల్ వ్యాధులు ఉంటుంది, అది పీపీఆర్ కావచ్చు, అది గాలిగుట్టు వ్యాధి కావచ్చు, అది నీటి నాలికే కావచ్చు, ఇట్లా బ్లూటన్ కానీ పీపీఆర్ కానీ వీటన్నిటి సంబంధించి కూడా ఏ సీజన్ లో ఏ వ్యాధి వస్తుందో ముందుగానే ఇక్కడ నుంచి మన ప్రభుత్వం ఉన్నటువంటి మన మండలానికి సంబంధించిన విఏఎస్లు ప్రతిపాదన పంపిస్తే జీవాలు ఎన్ని ఉన్నాయి, ఎంత అవసరం ఉంది, కన్జంప్షన్ ఎంత ఉంది అని. ఇది పంపించిన దాన్ని బట్టి జిల్లా డివిజనల్ ఏడి గారు, జిల్లా జేడి గారు రాష్ట్రంలో పంపిస్తే రాష్ట్రం నుంచి ఏ సీజన్ లో ఏ వ్యాధి రాబోతుందో ముందుగానే ఆ వ్యాధి నివారణకు సంబంధించినటువంటి మందులు పంపిణీ చేస్తున్నటువంటి ఏకైక సర్కారు ఈ తెలంగాణ ఈ ఇండియాలో తెలంగాణ సర్కార్. కేవలం మందులు పంపిణీ అంటే మీరు సిద్ధిపేట ఇంకో మాటలు కూడా చూడవచ్చు, గొర్రెలు ఇచ్చి చేతులు దొరుకునే సర్కారు కాదు ఇది. గొర్రెలకు సంబంధించి షెడ్లకు సంబంధించి కూడా అనేక సార్లు ఉపాధి హామీకి సంబంధించి వచ్చినటువంటి పథకంలో షెడ్ల నిర్మాణం ఊరు మరిగా జాగు ఉన్న కాదైతే మనం మోడల్ గా మన సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలో ప్రత్యేకించి మన మిట్టపల్లిలో మన పుల్లూరులో ఇరుకోరులో ఇబ్రాహింపూర్లో గుర్రాలగొందులో జక్కాపూర్లో అక్కరపల్లిలో ఆరపల్లిలో మన నరమిటలో ఇలా ఏ గ్రామానికి వెళ్ళా కానీ మనము చూసుకోవచ్చు. చంద్రాపూర్లో కూడా నిన్న జడి గారు కూడా వచ్చారు. ఇట్లా ఒకవైపు షెడ్లు అంటే ఉమ్మడిగా ఉండి అందరు కట్టుకోగలిగే కాడ ఏమాత్రం అవకాశం ఉన్న కాడ ఉమ్మడి షెడ్లు, లేదా విడివిడిగా ఎవరికి వాళ్ళు ఉంటే షెడ్లు కట్టుకోవడం. ఇంతకుముందు అడవిలకు గొర్రెలు పోతే అటవీ అధికారులతోటి సారదారులు సౌకర్యదారులతోటి పుల్లేరాన్ని వసతి చేసేటోళ్ళు, ఆ తర్వాత అనేక రకాలుగా అటవీ అధికారులు అడవిలో గొర్రెస్తే వేధించేటోళ్ళు. కానీ ఇవాళ ఈ సర్కార్ వచ్చిన తర్వాత అటవీ అధికారులతో ప్రతి సింహం ప్రతి సంవత్సరం సీజన్ స్టార్ట్ కాగానే స్టైలో ఏమిటా గడ్డి ఇచ్చి అటవీ అధికారులు గొర్రెలకు రాని అటవీ అధికారులతో గొర్రెలకు కావాల్సినటువంటి గడ్డిని పెంపు చేపించినటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంతేకాకుండా హరితారంలో కూడా మనం గతంలో నీడనిచ్చే చెట్లు అంటే కాతకు పూతకు అడిగాని చెట్లు హరితారంలో గతంలో పెట్టేవాళ్ళు. కానీ అట్లా కాకుండా జీవాల మీదకు ఉపయోగపడేటువంటి దృశ్యాలు కానీ అవిశలు కానీ ఈ రాగి తుమ్మ అంటే జీవాల మీదకు ఉపయోగపడే చెట్లను పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని వాటిని ఎక్కువ హరితారంలో కానీ గ్రామాలలో ఉన్నటువంటి ప్రకృతి వనంలో కానీ పెంచడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇట్లా ప్రతి విషయంలో అంటే గొర్రెనిచ్చి దాని గడ్డి దాని మేత దానికి రోగం వస్తే దానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి మందు వాటితో పాటు చెట్ల నిర్మాణం ఇవే కాకుండా మొత్తం గొర్రె కుమ్మకు సంబంధించినటువంటి జీవన విధానంలో కూడా కేవలము ఈ పథకం అంటే ఇది కేవలం 20 కోట్ల ఒక పథకం, ఇవి కాకుండా ఎన్ఎల్ఎం అనే ఒక స్కీమ్ ఉంది, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్. అంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ మేము 500 గొర్రెలని 200 గొర్రెలని ఒక ఫామ్ పద్ధతిలో పెంచుకుంటామనే వాళ్ళు కూడా ఎన్ఎల్ఎం పథకం ద్వారా 50% సబ్సిడీ ఉంది. దానికి సంబంధించి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే వ్యవసాయము వ్యవసాయానికి అనుబంధం పాడి పరిశ్రమ పరిశ్రమకు అనుగుణంగానే లేదా దానితో పాటు పశుపోషణ ఈ మూడింటికి ప్రత్యేకమైనటువంటి ప్రియారిటీ ఇస్తుంది. మనం గతంలో చూస్తే అర్బనైజేషన్ జరిగేది అంటే ఉపాధి లేక పట్టణాలు కలిసిపోయేటోళ్ళు, కానీ ఇవాళ మీరు గ్రామాలలో చూసినట్టయితే చాలా వరకు పట్టణ ప్రాంతాల నుంచి మళ్ళీ తిరిగి గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి ఈ ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్న తీరు మనకు కనిపిస్తుంది. ఒకనాడు మెత్త ప్రాంతం ఎన్నటువంటి పలిగినటువంటి భూమి కేవలం ఏనరాలతోటి మొత్తం మైదాన మొత్తం కనిపించి చెరువు కట్టల కింద ఎక్కడో ఒక కట్టల బోర్ల కిందనో బాయిల కానో చెరువు కట్టల కింద మాత్రమే వ్యవసాయ భూమి ఉండేది. ఇవాళ మీరు చూసినట్టయితే మొత్తం సాగు భూమి కూడా పెరుగుతా ఉంది.
కాబట్టి మన రైతులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే రేపు రేపు ఇంకా ఈ కాలేశ్వరం నీళ్లు పూర్తి స్థాయిలో ఇప్పుడు చెర్లకు చెక్ డ్యాములకు మాత్రమే వచ్చినాయి. కానీ రేపు కాలువల ద్వారా మార్గం వచ్చిన తర్వాత సహజంగానే గ్రామీణ ప్రాంతాలలో ఈ సాగు భూముల సంఖ్య పెరుగుతుంది. అంటే వరి నాట్లు పెరుగుతాయి. పెరిగినప్పుడు మన జీవాల మీదకు పార్వతి పార్వతి ఇప్పుడు ఉన్నటువంటి బయలు భూములు కానీ బీడు గుడాలు కానీ మనకు రేపు రేపు తక్కువైతాయి. కాబట్టి మనం కూడా మెల్లమెల్లగా సెమీ పద్ధతికి అంటే మొత్తం పొద్దుంతా మేము పద్ధతి కాకుండా సెమీ మొబైల్ పద్ధతికి ఒక గంట సేపు తిప్పుకొచ్చి షెడ్లో వేసి పెంచుకునే పద్ధతికి మనం కూడా మెల్లమెల్లగా మళ్ళాలని అక్కడ మళ్ళితే మాత్రమే రేపటి మాంసంలో ఉన్నటువంటి పోటీని తట్టుకోగలిగి ఈ పశుపోషణని మనం ఈ వృత్తిని చేసుకోవడం లేకపోతే అంతరించిపోతుంది. కాబట్టి అధునాతన పద్ధతిని కూడా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మెలకువల్ని అధునాతన పద్ధతిని కూడా మనం అకామిడేట్ చేసుకొని ఆకలింపు చేసుకొని వాటి వైపు కూడా ఇప్పటి తరం యువకులు ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఈ మార్కెటింగ్ సదుపాయాలు కూడా ప్రభుత్వం సహకరిస్తూ మన సిద్దిపేటలోనే ఇరుకోరులో ఒక పెద్ద మార్కెట్ త్వరలో మీట్ పాసింగ్ యూనిట్ కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇట్లా వీటన్నిటికీ సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రి హరీశ్వర గారికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా గొల్లకుమూల పక్షాన గొర్రెల కాపుర పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరోసారి మా గొల్లకుర్మ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. నాచారపల్లి గ్రామంలో గొల్లకుర్మలకు 21 యూనిట్లు రావడం జరిగింది. అంటే 441 గొర్రె ఇక్కడ ఈరోజు దిగింది. కాబట్టి ఈ సంపద ఇంకా రేపు ఈ 421ని 800గా చేయాలని మా యాదవ సోదరులకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ నాడే గౌరవ ముఖ్యమంత్రి వారిలు గొల్లకుర్మలను ఆలోచన చేసి ఈ పథకం తీసుకొచ్చాడు. మరి ఇదే పథకం ముందు కొనసాగుతుంది. కాబట్టి గొల్లకుర్మలు మంచి మనసున్నోళ్ళు కాబట్టి అని చట్టసభలో రెండుసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ మంత్రి వర్యులు కూడా గొల్లకుర్మల మీద పూర్తిగా అభిమానిస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండే అధికారులను కానీ మరి చైర్మన్ ద్వారా కానీ మన సర్పంచ్ ఇక్కడికి ఇచ్చేసిన ఎంపీటీసీ గారు అందరి సమక్షంలో ఒక పద్ధతి ప్రకారం మా డాక్టర్లు కూడా మా గొల్లకుర్మ సోదరులకు సహాయ సహకారాలు అందించుకుంటూ వారి యొక్క తోడ్పాటు కూడా మాకు అవసరం. మీరు కూడా మనస్ఫూర్తిగా మా వాళ్ళను పిలవగానే వచ్చి పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశం కల్పించిన ఈ స్కీమ్ కూడా కొంతమంది అక్కడక్కడ గొర్రెల గురించి తెలియనోళ్ళు కామెంట్లు పెడుతున్నారు కానీ నిజంగా ఇది వచ్చి మీరు ఈ గొర్రెలను చూడండి. కొందరు అంటారు గొర్రెలే కాచుకొని బతుకుమంటారు. మేము ఈ స్కీమ్ పెట్టినారు గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు చదువుకున్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు అంటే మీరు తీసుకొని ఇతరుల మన వాళ్ళకి ఇవ్వండి. అందులో తప్పేం లేదు. అది లేకుండా నేను చదువు బంద్ చేసి నేను గొర్రె గాయమని ఎక్కడ చెప్పలేదు. కానీ అటు అది ఇటు పోషణ చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ మనం మన యొక్క నీతి నిజాతి ఉన్న కులం కాబట్టి దయచేసి ఎవరో పెట్టిందని తప్పు మాటలుగా వక్రించకుండా మన యొక్క కష్టాన్ని నమ్ముకొని బతికే కులం కాబట్టి మాకు ఈ పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వానికి మరొకసారి మనస్ఫూర్తి హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు నాంచర్పల్లి గ్రామానికి లబ్ధిదారులు 21 మందికి లబ్ధిదారులకు గొల్ల పంపిణీ కార్యక్రమం జరగడం జరిగింది. అదేవిధంగా ఈ గొల్లను ప్రతి ఒక్కరికి 21 ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఉపాధి కింద షెడ్ నిర్మాణానికి 72,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. అయితే లబ్ధిదారులకు కూడా ఒకవేళ కట్టని వాళ్ళు కూడా ఉంటే ఉపాధి కింద గొల్ల షెడ్ కట్టుకోవాలని కోరుకుంటున్నాను. అది కూడా తొందరనే అమౌంట్ కూడా తొందరనే వస్తుంది ఈ మధ్య కాలంలో. ఈ చేసే పైసలు కూడా ఎవరన్నా ఒకవేళ కట్టని పరిస్థితుల్లో ఉంటే కూడా కట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఈ 440 గొల్లను మళ్ళీ సంవత్సరం వరకు 800 గొల్లు చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీంతో లాభం పొందాలి. మా రైతులు కూడా మా చిన్న ఊరికి ఇన్ని గొల్లు రావడం కూడా మాకెంతో సంతోషకరంగా ఉన్నది. దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని తెలంగాణలో మేము మా గొర్రకు యాదవులకు మాకు గుర్తింపు వచ్చిందని రేపు మీరు తలెత్తుకొని తిరిగే విధంగా ఈ ప్రభుత్వం మీకు ప్రోత్సాహకాలు ఇస్తుంది. దయచేసి దీన్ని అమ్ముకోకుండా దీన్ని మీరు కాపాడుకొని మీరు ఆర్థికంగా లాభపడాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 5,000 కోట్ల రూపాయలతో గొల్లకుర్మల యాదవుల సంక్షేమం కోసం ఈ గొర్రెల అభివృద్ధి పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 2017లో గ్రామసభలు ప్రతి గ్రామంలో సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా గ్రామసభలు కండక్ట్ చేసేసి వాళ్ళని లిస్ట్ A లిస్ట్ B అంటే మొదటి విడత రెండో విడతగా దాన్ని డివైడ్ చేసుకొని ఈ గ్రామంలో అంటే సిద్దిపేట అర్బన్ మండలం నాంచారపల్లి గ్రామంలో లిస్ట్ A మొదటి విడతలో భాగంగా 22 గొర్రెల కాపర్లకి 22 మందికి గొర్రెల యూనిట్లను
మొదటి విడతలో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రెండో విడత సిద్దిపేట అర్బన్ మండలంలో ఈరోజు నాంచారపల్లి గ్రామంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాము. దాంట్లో భాగంగా 21 మందికి ఈరోజు నాంచారపల్లి గ్రామంలో ఈ 21 యూనిట్లను మనము ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గతంలో మనకి 131,000 231,250 రూపాయలు యూనిట్ మనకి ఓవరాల్గా మనకి యూనిట్ కాస్ట్ వచ్చేసి ఉండేది. దాంట్లో 31,250 రూపాయలు మన రైతు చెల్లించినట్లయితే 93,750 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీగా ఇచ్చేది. 125,000 రూపాయలు మొత్తం యూనిట్ కాస్ట్ వచ్చేసి. ఇప్పుడు గొర్రె కాస్ట్ అంటే గొర్రెకి సంబంధించినటువంటి విలువ పెరిగింది కాబట్టి అదేవిధంగా మన గొర్రెల కాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడక్క ముందే గవర్నమెంట్ వచ్చేసి దాని కాస్ట్ని కూడా పెంచడం జరిగింది. 125,000 నుంచి 175,000కి ఆల్మోస్ట్ 50,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇప్పుడు రైతు కట్టుకోవాల్సినటువంటిది 43,750 రూపాయలు కట్టితే అతనికి 131,250 రూపాయలు సబ్సిడీగా రాయితీగా మనం చెల్లించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఈ 20 గొర్రెలు ఒక పొట్టేలతో పాటుగా అదనంగా ఈ గొర్రెలకి ఇన్సూరెన్స్ సంవత్సరం పాటు బీమా ఉంటుంది. అంటే ఒకవేళ గొర్రె చనిపోయినా పొట్టేలు చనిపోయినా కానీ కూడా దానికి బీమా ఉంటుంది ఈ సంవత్సరం కాలం పాటు. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి దాన తర్వాత మందులు వాటికి కావాల్సినటువంటి మందులు కూడా వీళ్ళకి మన రైతులకి పంపిణీ చేయడం జరుగుతుంది. నాంచారపల్లి గ్రామంలో 21 మంది రైతులకు గొర్రె పంపిణీ చేయడం జరిగింది. అందులో 441 గొర్రెలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 21 మంది రైతులు ఈ గొర్రెను మంచిగా కాపాడుకొని వాళ్ళు బాగుపడితే మా గ్రామానికి మాకు కూడా మంచి పేరు, మాకు ఇప్పించిన మంత్రికి కానీ కేసీఆర్ కానీ మంచి పేరు ఉంటుంది. మా తెలంగాణ గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు రైతుల పక్షాన కానీ మేము మా మంత్రివర్యులకు మరి కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజుల కిందట మేము కేసీఆర్ మాకు ఒక యూనిట్కు 21 గొర్రె పొట్టేలు ఇచ్చాడు. అది నంద్యాలలో ఇచ్చిండు 21 మందికి. టోటల్గా అన్ని యూనిట్లకు దాదాపుగా మా గ్రామానికి గొర్రె పంపిణీ పథకం పూర్తయింది. ఇది మాకు ఆనందదాయకంగా ఉంది.